हेलो फ्रेंड्स वेलकम टू स्ट्रीट कैटलॉग मरो मंची वीडियो तो मे मुंदुकु रावडं जरिगिंदी। ई रोज मनं गुंटूरुलो ओक फेमस बज्जी सेंटर की वेल्लबोतुन्नां। बज्जी सेंटर पेरु वच्चेसरिकि अरुणोदय। सो गुंटूरुलो एवरकन्ना बज्जी तिनाली अंटे गनक टक्कुन गुर्तोच्चेदि अरुणोदय टिफिन सेंटर। 38 సంవత్సరాల నుండి అయితే ఈ హోటల్ ఇదే ప్లేస్ లో ఉంది। ఈ హోటల్ వచ్చేసరికి గుంటూరులోని విజయ టాకీస్ సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ రోడ్ లో ఉంటుందన్నమాట। अरुणोदय टिफिन सेंटर लो मनकी अनेक रकाल टिफिन्स लभिस्तू उंटाई। मुख्यंगा चेप्पुकुंटे गारे पूरी इडली मरियु दोसे। इंदुलो प्रत्येकम एंटंटे बज्जी अन्नमाट। मैसूर बज्जी इक्कड चाला चाला प्रत्येकम। ई बज्जी तिंटाके गुंटूरुलोनी अनेक प्रदेशाल नुंडि अयिते जनालु इक्कडिकि वस्तू उंटारु। ఈ హోటల్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మాత్రమే ఉంటుంది। ఈ రుచికరమైన బజ్జీకి ఇంకా రుచిని పెంచడానికి అల్లం చట్నీ మరియు పప్పు చట్నీ రెండు రకాల చట్నీలు మనకి ఇక్కడ లభిస్తూ ఉంటాయి। ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే ఓనర్ గారితో మనం ఒక్కసారి మాట్లాడదాం। ఇక్కడ మనకి టిఫిన్ ఏమేం దొరుకుతుంది సార్? ఉదయం పూట ఇడ్లీ మైసూర్ బజ్జీ గారె మినపప్పు పెసరట్టు ఉల్లిపాయలు తర్వాత 8 గంటల కాంతి పునుగు కొన్ని టైం దొరుకుతుంది। సాయంత్రం ఒకటి 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది। ఒకటే సెలవ సండే అయితే సెలవ సార్? అంటే సెలవ ఎన్ని సంవత్సరాల నుండి మన హోటల్ ఉంది సార్? 38 ఇదే ప్లేస్ ఇదే బిల్డింగ్ లో ఉంటుంది। 38 ఇయర్స్ నా పెళ్ళికి ముందు। ఓహో సేమ్ ప్లేస్ మీ పేర్ సార్? నా పేరు కృష్ణకుమార్। కృష్ణకుమార్ గారు సార్ మనం ఇక్కడికి చేరుకోవాలంటే అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఎట్లా సార్? రైల్వే స్టేషన్ లో దిగితే విజయ టాకీస్ సెంటర్ అంటే ఎవరికి అర్థమైపోయింది? విజయ టాకీస్ సెంటర్ అరుణోదయ టిఫిన్ సెంటర్ పోస్ట్ ఆఫీస్ రోడ్। ఓకే సార్। పోస్ట్ ఆఫీస్ రోడ్ మెయిన్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అంటే మనకు తెలుసు। ఈవినింగ్ టైమ్స్ ఉంటుందా సార్? మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 ఓన్లీ 6 దాకా 12 అవర్స్? ఓకే సార్। మన స్విగ్గీ జొమాటో అట్లాంటి ఏమైనా ఉన్నాయా సార్? ఇలాగే లేదు కస్టమర్స్ కానీ వేరే దాని మండలి చూపిట్లా। ఓకే సార్। టిఫిన్ రేట్లు ఎట్లా ఉంటాయి సార్? 26 ప్లేట్। ఓకే సార్। స్పెషల్ మనకి పర్టికులర్ డేస్ లో ఏమైనా స్పెషల్ ఐటమ్ అట్లాంటి ఏమైనా ఉంటాయా సార్? ఇంతకు ముందు చక్కెర పొంగలి అని చేసేవాళ్ళం, ఇప్పుడు కొద్దిగా రేట్లు చేయగల చేయలేకపోతున్నాం। ఓకే ఓకే సార్। థ్యాంక్ యూ సార్। బోర్డ్ మాస్టర్ గారా? నమస్తే సార్। టిఫిన్ చేశారు కదా సార్? టిఫిన్ ఇక్కడ ఎట్లా ఉంటా సార్? కొన్ని సంవత్సరాల నుంచి తింటున్నాం, బాగుందా నెంబర్ వన్। దాని తర్వాత గారి అయినా టిఫిన్ అయినా ఇడ్లీ అయినా సూపర్ నెంబర్ వన్। ఓకే సార్। మీ పేరు సార్? శ్రీనివాస్। శ్రీనివాస్ గారు ఎక్కడ నుండి రావాలి సార్ మీరు? హౌసింగ్ బోర్డ్। హౌసింగ్ బోర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం, బాగున్నాం। చాలా దూరం సార్, అంటే అభిమానం టేస్ట్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఇక్కడ। ఒక్కసారి మనం కూడా బజ్జీ రుచిని చూద్దాం। పప్పు చట్నీలో బజ్జీ ఒక్కసారి తిని చూద్దాం ఎలా ఉందో। లోపల మెత్తగా దూది లాంటి బజ్జీ, పైన కరకరలాడే సర్ఫేస్ సూపర్ ఉందంటే నమ్మండి। చాలా మంది అయితే ఈ బజ్జీకి ఫ్యాన్స్। దాదాపుగా 38 సంవత్సరాల నుండి ఇదే టేస్ట్ లభిస్తుందని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు। ఈ హోటల్కి మీరు కూడా చేరుకోవాలంటే పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు। ఒకసారి మనం గారి కూడా వడ కూడా టేస్ట్ చేద్దాం। వడ కూడా బ్రహ్మాండంగా ఉంది। ఇక్కడ మనకి కారపొడి కూడా లభిస్తుంది। ఈ కారపొడి ఇక్కడ చాలా స్పెషల్ అంట। వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు। లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా మరియు సపోర్టివ్గా ఉంటుంది। ఇలాంటి మరిన్ని కంటెంట్ తేవటానికి నాకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు మీ లైక్ వల్లే నాకు తెలుస్తుంది। స్ట్రీట్ క్యాట్లాగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు। ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఎక్కడన్నా మంచి టిఫిన్ సెంటర్ ఉంది అనుకోండి, మీకు ఇది వీడియో తీస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు కామెంట్ చేస్తే మీతో పాటు కలిసి నేను వీడియో తీయటానికి ప్రయత్నం చేస్తాను। థ్యాంక్ యూ।